తెలంగాణ కేసీఆర్ కుటుంబ ఆస్తి కాదన్నారు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం రాహుల్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడానికి నిరంకుశంగా వ్యవహరిస్తుందన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీ జైల్లో ఉన్న విద్యార్థి నాయకులను పరామర్శించి తీరుతారని స్పష్టం చేశారు ఎంత నిరంకుశంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను పని చేయకుండా ఒత్తిడి చేస్తుందో ఈ రోజు ఆలోచన చేయండి ఏది ఏమైనా మే 7 తారీఖు రోజు జైలుకు వెళ్లి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థి నాయకులను పరామర్శిస్తారు వారిని పలకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికారం శాశ్వతం కాదు అధికారం మీ కుటుంబ ఆస్తి అసలే కాదు ఈ రాష్ట్రం మీ తాతలు ముత్తాతలు మీకు వారసత్వంగా ఇచ్చిన సంపద కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజా ప్రతినిధుల ద్వారా 5 సంవత్సరాలు రాజ్యాంగానికి లోబడి నియమాలను పాటిస్తూ పరిపాలన సాగించాలి।